హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ ఫోర్ కిచెన్. ఇవాళ మీకు చూపించబోయే రెసిపీ క్విక్ హెల్తీ అండ్ టేస్టీ స్మూదీ రెసిపీ. ఇక్కడ బనానాస్, బెర్రీస్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్తో చేస్తున్నాను ఈ స్మూదీ. బెర్రీస్ వచ్చేసి నేను స్ట్రాబెర్రీస్ అండ్ బ్లూబెర్రీస్ వాడుతున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్ లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. మనకు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇది లో క్యాలరీడ్ అండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ నేను ఫ్రూట్స్, ఈ మూడు ఫ్రూట్స్ కూడా నేను ఫ్రోజ్ చేసుకుంటున్నాను 1 అవర్ ముందు. ఇలా ఫ్రోజన్ ఎందుకు చేసుకుంటున్నాను అంటే, మనకు స్మూదీ అన్నాం కదా, కొద్దిగా ఇలా ఫ్రోజ్ చేసుకోవడం వల్ల థిక్ టెక్స్చర్ వస్తుంది. ఒకవేళ మీరు ఫ్రోజ్ చేసుకోలేదు అనుకోండి, అది జ్యూస్ లాగా ఉంటుంది. అందుకే ఫ్రోజ్ చేసుకుంటున్నాను. ఇలా ఫ్రోజ్ చేసుకుని ఒక రైప్ బనానా తీసుకొని పీసెస్లా కట్ చేసుకొని ఒక బ్లెండర్లో వేసుకుంటున్నాను. అలాగే 1 కప్ బ్లూబెర్రీస్ ఫ్రోజ్ చేసుకున్నవి. వన్ కప్ స్ట్రాబెర్రీస్ కూడా ఫ్రోజ్ చేసుకున్నవి. ఇక్కడ నేను రోస్ట్ చేసిన ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేస్తున్నాను. ఫ్లాక్స్ సీడ్స్లో మనకు చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి అండ్ ఒమేగా 3 ఉంటుంది. ఎలా అయినా మన డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ అలాగే చియా సీడ్స్ వేస్తున్నాను సబ్జా. మనకు ఇది ఫైబర్ అండ్ ఐరన్ అండ్ కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. ఒమేగా 3 కూడా ఎక్కువ ఉంటుంది అండ్ హెల్ప్ఫుల్ ఫర్ వెయిట్ రిడక్షన్. ఇక్కడ గ్రీక్ యోగర్ట్ వాడుతున్నాను. మామూలు పెరుగు కంపేర్ చేస్తే దీంట్లో షుగర్ తక్కువ ఉంటుంది, విటమిన్ ఏ చాలా ఎక్కువ ఉంటుందండి. ఒకవేళ యోగర్ట్ వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ హనీ. మనము ఫ్రూట్స్ అన్నీ బాగా స్వీటిష్గా ఉంటాయి, హనీ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. క్యాలరీ కాన్షియస్లో ఉన్నారనుకోండి మీరు, మిల్క్ కూడా లో ఫ్యాట్ మిల్క్ తీసుకోవచ్చు అండ్ హనీ కూడా స్కిప్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఫ్రూట్స్ ఆల్రెడీ స్వీట్గా ఉంటాయి కాబట్టి. ఇవన్నీ కూడా మనము బాగా బ్లెండ్ చేసుకోవాలి స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. దీన్ని ఇంకొద్దిగా హెల్తీ చేసుకోవాలంటే మనకు ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ స్పినాచ్ అంటే పాలకూర కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి, అది ఇంకా హెల్తీ. చూసారా ఎంత యమ్మీగా ఉందో, మనకు హెల్తీ కూడా కదా. ఫ్రైడేస్, సాటర్డేస్, వీకెండ్స్ ఏం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, మనకు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కన్నా ఇది ఎంతో లో క్యాలరీస్ కదా అండ్ హెల్తీ. కొంచెం తాగారనుకోండి మధ్యాహ్నం వరకు ఏమాత్రం ఆకలి వేయదు. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ బటన్ నొక్కండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. బాయ్.